అందరికీ నమస్కారం మీరు చూస్తున్న రైతన్నర సమాచారం ఛానల్ ఈ వీడియోలో మనం కృష్ణమైన సీడ్స్ స్వర్ణముఖి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తేజారకంలో హైబ్రిడ్ సీడ్ అనమాట ఇది సో ఈ సంవత్సరం సాగు చేసినటువంటి ఫార్మర్ గు ఫార్మర్ నుంచి అయితే మనం సమాచారం సేకరించడం జరిగింది సో ఈ సంవత్సరం ఎన్ని ఎకరాలు ఇది సాగు చేయడం జరిగింది ఈ సీడ్ని ఎటువంటి దిగుబడులు ఇచ్చింది అనే దాని గురించి పూర్తి సమాచారం అయితే ఈ వీడియోలో చెప్పబోతున్నాం అయితే దీని గురించి తెలుసుకునే ముందు మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకుముందు మన ప్రీవియస్ వీడియోస్ కూడా చూసే ప్రయత్నం చేయండి అవి ఎట్లా ఉన్నాయి రైతులు ఎట్లాంటి యాజమాన్య చర్యలు తీసుకున్నారు సో వాళ్ళు ఎట్లాంటి దిగుబడులు సాధించారు ఆ దిగుబడి వచ్చిన దానికి వాళ్ళు ఏ చర్యలు తీసుకోవడం వల్ల ఎట్లాంటి దిగుబడులు వచ్చాయి అందరి గురించి మనమైతే వీడియోలు చేయడం జరిగింది అవి ప్రీవియస్ వీడియోస్ కూడా చూసే ప్రయత్నం చేయండి సో దాంతోపాటు వీడియోనైతే లైక్ అవ్వడం మర్చిపోకండి మీకు ఏదైనా డౌట్లు లేకపోతే కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా ఈ రైతు సంబంధించిన ఈ ఈ సంవత్సరం ఈ సంవత్సరం ఈ సీడ్ని సాగు చేసినటువంటి రైతుల సమాచారం అయితే ఖచ్చితంగా మీకు ఇవ్వడం జరుగుతుంది వీడియో అయితే ఎండింగ్ వరకు చూసే ప్రయత్నం చేయండి సో దీని గురించి మాట్లాడుకోవాలి అని అంటే మనకి క్లిష్టమైన సీట్స్ వారిది మనకి స్వర్వ్కి అయితే ఈ సంవత్సరం వేసిన ప్రతి రైతుకు కూడా దగ్గర దగ్గర ముప్పై నుంచి ముప్పై ఐదు గంటలు దిగుబడి అయితే ఇవ్వడం జరిగింది సో మనం ఈ సంవత్సరం వేసినటువంటి ఫార్మర్స్తో మాట్లాడినప్పుడు వారు ఎటువంటి మనకి అంటే మెయిన్గా ఒక ముప్పై ఆరు గంటలు ముప్పై ఏడు గంటల వరకు తీసిన ఒక ఫార్మర్తో అయితే మనం మాట్లాడడం జరిగింది మిగతా ఫార్మర్తో కూడా మాట్లాడడం వాళ్ళకు కూడా అటు ఇటు ముప్పై నుంచి ముప్పై ఐదు గంటల వరకు కూడా దిగుబడి రావడం జరిగింది కాయ క్వాలిటీ కానీ కాయ సైజు కానీ అధికంగా రావడం జరిగింది మనకి బరువు కూడా అధికంగా రావడం జరిగింది సో అది ఎట్లాంటి చర్యలు తీసుకున్నారో దాని గురించి మొత్తం మాట్లాడుకుంటే ఇది ఫస్ట్ మనకి ప్యాకెట్ కాస్ చూసుకుంటే ఎకరానికి వచ్చేసరికి మనకి పది నుంచి పదమూడు ప్యాకెట్లు పడతాయి మీకు తెలిసిందే మనము బెడ్ వేసుకొని మనం నారు పోసుకుంటేనేమో ఒక పదమూడు ప్యాకెట్లు కొంచెం ఎక్కువ పడతాయి లేదనుకుంటే మటుకు మనం నర్సరీలో వేసుకుంటే ఒక పది ప్యాకెట్లు సరిపోతాయి ఎకరానికి వచ్చేసరికి సో దాంతోపాటు ఇది ఎకరానికి వచ్చేసరికి పదహారు వేలు మొక్క వేసుకోవడం జరిగింది మనం ఈ సమాచారం తీసుకున్నటువంటి ఫార్మర్ సో అతనైతే మనకి ఎకరం ఎనభై సెంట్ అంటే మనకి దగ్గర దగ్గర పాతికదక్కు రెండు ఎకరాలు అంటారు సో ఆ పాతికొక్కువ రెండు ఎకరాల్లో దాదాపుగా ఒక పదహారు ఎకరానికి ఒక పదహారు వేల మొక్క దాకా వేయటం జరిగింది సో వాళ్ళు వేసుకున్న అచ్చు కూడా ఎట్లా వేసుకున్నారంటే మనకి టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ అంటే ఇది మొక్క వచ్చేసరికి గుబురుగా పెరుగుద్ది సో అంటే ఎట్లా అంటే మంచి గుబురుగా పెరిగి ఒక ఫోర్ అండ్ హాఫ్ నుంచి ఫైవ్ ఫీట్స్ వరకు హైట్ పెరుగుతుంది దాంతోపాటు సైడ్ బ్రాంచెస్ అనేవి ఎక్కువగా రావడం జరుగుతుంది సో అంటే వాళ్ళు పెట్టిన విధానం ఏంటంటే రెండున్నర రెండున్నర పెట్టుకున్నారు అంటే మొక్కకి మొక్క మధ్య దూరం రెండున్నర పెట్టారు సాగు సాలకు మధ్య దూరం కూడా రెండున్నర అడుగులు పెట్టారు సో అట్లా పెట్టడం వల్ల ఏమైంది అంటే ఒక దగ్గర ఒక పాదులో రెండు మొక్కలు పెట్టారు సో దానివల్ల ఎకరానికి వచ్చేసరికి ఎనిమిది వేల పాదులు ఎనిమిది వేలు ఇంటూ రెండు వేసుకుంటే పదహారు వేల మొక్కలు రావడం జరిగింది సో అంటే పదహారు వేల మొక్క అంటే మనకి మొక్క పెరిగే విధానం ఒక మొక్క అయితేనే మనకి ఐదు అడుగు నాలుగున్నర నుంచి ఐదు అడుగుల వరకు పెరిగింది అంటే మొక్కలు పెట్టారు అన్నప్పుడు అది డెఫినెట్గా ఒక గుబురుగా వస్తుంది చాలా అంటే చాలా ఏపుగా పెరుగుద్ది కాయ కూడా మీకు ఆ విధంగానే వస్తుంది సో మనం మీరు వెనక చూస్తున్నటువంటి ఏ అయితే మనకి ఫార్మర్ చెప్పినటువంటి ఈ ఫీల్డ్కి సంబంధించినటువంటి ఫోటోలు అవి సో చూస్తూ ఉంటారు మీకు ఆ కాయ ఎట్లా కనిపిస్తూ ఉంది తర్వాత చెట్టు ఎట్లా పెరిగింది తర్వాత కింద నుంచి బ్రాంచెస్ ఎట్లా వచ్చినాయి మొక్క పెరిగిన తర్వాత ఏ అయితే కొమ్మలు ఉన్నాయో ఆ కొమ్మలకి ఎటువంటి చిన్న చిన్న బ్రాంచెస్ వచ్చి వాటికి గుత్తులుగా కాయ కాయలు రావడం జరిగింది మీరు చూస్తూనే ఉన్నారు సో మొత్తానికి ఇది చెప్తా ఉన్నా ఎకరానికి వచ్చేసరికి పదహారు వేలు వేసుకున్నారు మనకి ప్యాకెట్ కాస్త వచ్చేసరికి ఒక పది గ్రాముల ప్యాకెట్ వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీ ఆరు వందల యాభై రూపాయలతోటి కొనుక్ కొనుక్కున్నట్టుగా మనకైతే ఫార్మర్ చెప్పడం జరిగింది సో మరి ఈ సంవత్సరం ఎంత ఉంటుంది అనేది మనకు రేట్ అయితే ఐడియా లేదు పోయిన సంవత్సరం రేట్ అయితే ఆరు వందల యాభై రూపాయలుగా కొన్నట్టుగా మనకైతే రైతు చెప్పారు సో దీంతో అతనితో పాటుగా ఇంకొంతమంది రైతులు కూడా వేయడం జరిగింది సో వాళ్ళకు కూడా అదే విధంగా దిగుబడులు వచ్చే సో మెయిన్గా ఈ ఫార్మర్తోనే మనం మాట్లాడాం కాబట్టి ఆయన చేసినటువంటి యాజమాన్య చర్యలు అయితే మీకు చెప్తా ఉన్నా సో ఎక్కువగా దీనికి పెట్టుబడి వచ్చేసరికి ఒక లక్ష రూపాయల వరకు పెట్టుబడి పెట్టినట్టు మన ఫార్మర్ చెప్పారు సో మొత్తానికి ఈ ఒకటి మనకి పాతి ఏదో ఒక రెండు ఎకరాలు అయితే ఉందో ఈ మొత్తం ఫీల్డ్ మీద ఆయన దగ్గర దగ్గర ఒక డెబ్బై ఐదు వరకు దిగుబడి తీశారు సో అంటే మనకి ముప్పై ఐదు ముప్పై ఐదు మన క్వింటాల్ చూసుకున్నా కానీ ఎకరానికి ముప్పై ఐదు క్వింటాల్ చూసుకున్నా డెబ్బై క్వింటాలు అంటే దగ్గర దగ్గర మనకి ఒక నలభై క్వింటాలకు టచ్ అయినట్టే సో మరి దీనికి మరి మార్కెట్లో రేట్ ఎట్లా వచ్చింది తర్వాత కాయ సైజు ఎట్లా వచ్చింది కాయ క్వాలిటీ ఎట్లా వచ్చిందని మాట్లాడుకుంటే డెఫినెట్గా కాయ సైజు ఖచ్చితంగా అత్యధిక సైజు కలిగింది తర్వాత బరువు విషయాల్లో కూడా ఎక్కువ గింజలు కలిగి ఉండి మంచి బరువు అయితే రావడం జరిగింది దాంతోపాటు మనకి కాయ క్వాలిటీ కూడా బాగుంది సో మనకి బయ్యర్ ఎవరైతే ఉన్నారో తీసుకున్న వ్యాపారులు మంచి డీలక్స్ రేట్లో అయితే పోవడం జరిగింది పాటలు కూడా పలకడం జరిగినట్టుగా మనకి ఫార్మర్ అయితే చెప్పడం జరిగింది సో అదే మార్కెట్ ఊపు ఉన్న టైంలో తర్వాత మనకి చివరికాయ వచ్చేసరికి కొంచెం మనకి ఏ చివరికాయ అయినా కానీ కొంచెం సైజు తగ్గుతాయి ఆటోమేటిక్గా దీనికి కూడా అంతే డెఫినెట్గా మూడో కోతకు వచ్చరికి ఎవరికైతే తగ్గుతుంది రెండు కోతల మటుకు ఖచ్చితంగా మంచి మార్కెట్ రేట్ అయితే పోవడం జరిగింది ఇంకో విషయానికి వస్తే దీని మీద నల్లి ప్రభావం కానీ వైరస్ ప్రభావం కానీ ఎట్లా ఉంది సరైన యాజమాన చర్యలు తీసుకుంటే ఇది వైరస్ సోలరెంట్ కాదు కాబట్టి మనకు వైరస్ రాకుండా తర్వాత నల్లి వచ్చిన దాన్ని తట్టుకునే విధంగా చూసుకోవాల్సిన బాధ్యత మనకు రైతు మీదనే ఉంటుంది సో దాంతోపాటు విల్టు సమస్య విల్టు సమస్య రాకుండా కూడా ఫార్మర్స్గా మనం తీసుకోవాల్సిన చర్యలు మనం తీసుకుంటే మటుకు ఎప్పుడైనా ఒకటి మనకి సీడ్ నుంచి కూడా విల్ట్ ప్రాబ్లం రాదు మనకి వచ్చే ప్రాబ్లం ఎక్కడి నుంచి వస్తుంది అంటే భూమిలోంచి సో ఒక్కసారి మనకి భూమిలోంచి విల్ట్ ప్రాబ్లం వస్తుంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా అది విల్ట్ రాకుండా మనకి పంట మార్పిడి చర్యలు కానీ లేదంటే అందులో నేను ఆల్రెడీ ప్రతిసారి కూడా చెప్తా ఉంటాను మీకు ట్రైకోడర్మా సోడామానాస్ దాంతోపాటు వేవపిండి వేసుకోదలుచుకుంటే దాంతోపాటు భూమిలోకి మనం మనకి పశువుల ఎరువు లాంటివి వేసుకొని కొంచెం భూమికి బలాన్ని ఇస్తే ఆటోమేటిక్గా మొక్క కూడా స్ట్రాంగ్గా ఉంటుంది వేరే వ్యవస్థ అనేది బలపడతా ఉంటుంది దాంతోపాటు ఈ ఫార్మర్ చెప్పింది ఏంటంటే వేరే వ్యవస్థ బలపడడం కోసం నేను కొంచెం దీంట్లో గులకలు కూడా వేయడం జరిగింది అన్నట్టుగా మనకి ఈ ఫార్మర్ చెప్పారు దాంతోపాటు కొకోలి కూడా వాడినట్టుగా మనకి ఈ ఫార్మర్ చెప్పారు నేను ఈ సంవత్సరం పిహెచ్ వాల్యూ డెవలప్మెంట్ పిహెచ్ వాల్యూ సరైన సమతుల్యత అయితే ఉండడం కోసం దానివల్ల మొక్కకి బలం రావడం కోసం నేనైతే పి మనకి కుక్కోలి కూడా వాడాను సో దానివల్ల ఒక రెండు మూడు సార్లు కుఖోలి వాడడం వల్ల కూడా ఈసారి మొక్క అనేది కొంచెం బలంగా పెరిగి నాకైతే అధిక దిగుబడి రావడం జరిగింది అంటే అంటే నాతో పాటు వేసిన ఫార్మర్స్ కంటే కూడా నాకు కొంచెం ఒక నాలుగైదు క్వింటాలు ఎక్కువగా రావడానికి మెయిన్ రీజన్ కోకోలి అనేది వాడుకోవడం వల్ల ఫార్మర్ అయితే నాకు చెప్పడం జరిగింది సో నేను నెంబర్ ఇస్తా వాళ్ళతో కూడా మాట్లాడచ్చు మీరు సో మెయిన్గా నల్లిని తట్టుకోవడానికి మెయిన్ ఇంకా నల్లిని తట్టుకున్న తర్వాత వైరస్ని తట్టుకున్న మెయిన్ రీజన్ ఏంటంటే వేరే వ్యవస్థ బలంగా ఉండాలి మొక్క బలంగా ఉండాలి సో మనకి ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు మనిషి బలంగా ఉన్నప్పుడు స్టామినా ఉన్నప్పుడే ఖచ్చితంగా దాన్ని తట్టుకోగలుగుతాం సో లాగానే మనకి మొక్కకు కూడా అంతే మనం ఏదైనా బలం ఇస్తేనే అది తట్టుకొని ఉండగలుగుద్ది సో దానికి తగ్గట్టుగానే ఇప్పుడు నల్లిని తట్టుకున్న తర్వాత వైరస్ని తట్టుకున్నా ఇంకా వేరే ఇతర సమస్యలు బోడి తెగులు కానీ తర్వాత ఇటువంటి సమస్యలు అన్నీ తట్టుకోగలిగింది అంటే మొక్కకి మనం తీసుకునేది యాజమాన్య చర్యలే సో అది ప్రాబ్లం వచ్చినప్పుడు మనం దాట వేయకుండా ఇవాళ చూద్దాము రేపు చూద్దామనే చర్యలు లాంటివి కాకుండా డెఫినెట్గా ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లంని ఇవ్వాలి సాల్వ్ చేసుకోవాలనే విధంగా ఆలోచించి దానికి చేయాల్సినటువంటి యాజమాన్య చర్యలు అంటే స్ప్రేలు చేసుకోవటమో లేకపోతే మొక్కకు కావాల్సిన బలాన్ని ఇచ్చుకోవటమో చేసుకుంటే డెఫినెట్గా మంచి దిగుబడులు ఏ రైతున సాధించవచ్చు సో ఈ ఫార్మర్ చెప్పేది ఏంటంటే నేను ఇరవై నాలుగు గంటలు కూడా దాని మీద శ్రద్ధ పెట్టి చేయడం వలన నాకు ఇవాళ దిగుబడి వచ్చింది సో సో ఏ కానీ పెట్టుబడి పెట్టే విషయంలో కొంచెం నేను కొద్దిగా లక్ష రూపాయల వరకు పెట్టుబడి పెట్టాను ఎకరానికి వచ్చేసరికి సో ఎక్స్పోనర్స్ కూడా ఒక రెండు మూడు సార్లు కొట్టాను గ్రాస్ ఒక రెండు మూడు సార్లు కొట్టాను తర్వాత ఇంకొకటి సో ఇట్లా డిలిగేట్ సో ఇట్లాంటివి కూడా నేను చేయడం అంటే కొట్టడం జరిగింది దానివల్లనే నాకైతే ఈ విధంగా దిగుబడి వచ్చింది అన్నట్టుగా మనకు ఫార్మర్ చెప్పారు సో మొత్తానికైతే సీడ్ నుంచి కూడా ఆయనకి సపోర్ట్ ఉంది మనకి అది తట్టుకోగలిగింది తర్వాత వేరే వ్యవస్థను బలపరుచుకున్న ఎన్ని రకాలు కూడా బాగుంది దానితోటి రైతు కష్టం కూడా కలవడం వల్ల రెండు రకాలుగా ఇదైతే మంచి దిగుబడులు అయితే ఇవ్వడం జరిగింది దాని తగ్గట్టునే కాయ క్వాలిటీ రావడం కానీ తర్వాత కాయ కాసిన విధానం కానీ చిక్కటి కాపు రావడం సో కింద నుంచి సైడ్ బ్రాంచెస్ వచ్చి మంచి కాపు అయితే ఇవ్వడం జరిగింది సో ఇక దీనికి దీని గురించి మెయిన్గా చెప్పుకోవాలంటే దీని గురించి ఎక్కువగా ఈ సంవత్సరం అయితే కృష్ణా కృష్ణా ఖమ్మం కృష్ణా జిల్లాలో అయితే ఎక్కువగా దీన్ని అయితే సాగు చేయడం జరిగింది దీన్ని మెయిన్గా చెప్పుకోవాలంటే మనకి దీన్ని మీకు ఆల్రెడీ చెప్పి వచ్చేసరికి రెండున్నర రెండున్నర ఎందుకు అంటే ఇది ఎక్కువగా హైట్ పెరుగుద్ది తర్వాత గుబురుగా పెరుగుద్ది సో దానివల్ల కొంచెం దూరం మెయింటెనెన్స్ చేశారు దూరం మెయింటైన్ చేశారు దానివల్లనే మంచి ఇదైతే రావడం జరిగింది కా మనకి కోత కోసేటప్పుడు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది సో కోత కూలి కలిచాలంటే ఆటోమేటిక్ మీకు తెలిసిన విషయం తేజరా మినిమం ఎకరానికి వచ్చికి తొంభై వేల నుంచి లక్ష రూపాయలు అవుతాయి కొంచెం ఇదిగోడి పెరిగిందంటే ఆటోమేటిక్ క్వింటాల్ పెరిగిందంటే కొంచెం అది కూడా పెరుగుద్ది సో అది ఎకరానికి వచ్చేసరికి ఎనిమిది వేల మొక్కలు అంటే ఎనిమిది పాదులు పెట్టారు తర్వాత పదహారు వేల మొక్కలు పట్టినాయి సో మీకు తెలిసిన విషయం అది ఎందుకంటే పాదులో రెండు 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 మొక్కలు ఒక పాదులో రెండు మొక్కలు పెట్టడం వల్ల సో వాళ్ళకైతే పదహారు వేల మొక్క పట్టింది దాని దగ్గరికి దిగుబడి వచ్చింది సో ఇది మీకు తెలియాలన్న ఒక ఉద్దేశంతో అయితే మీకు చెప్పడం జరుగుతుంది సో ఇది మొత్తానికి కాయ క్వాలిటీ బాగా బాగా తర్వాత బరువు కూడా బాగా వచ్చింది డ్రై డ్రై చిల్లీ అయితే మంచి కలర్ వచ్చి మార్కెట్లో ఫార్ మనకి మార్కెట్లో వ్యాపారులు కూడా మంచి అయితే తీసుకోవడం జరిగింది సో ఇది మొత్తానికి కృష్ణమైన సీట్స్ స్వర్ణకి సంబంధించిన పూర్తి సమాచారం ఇంకేదైనా మర్చిపోయి అంటే మీరు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి మెయిన్గా దీని గురించి ఒక చిన్న ముక్కలు చెప్పాలంటే మనకి ఎకరానికి వచ్చేసరికి పది నుంచి పదమూడు పదమూడు ప్యాకెట్లు పడతాయి సో ప్యాకెట్ కాస్ట్ వచ్చేసరికి మనకు ఆరు వందల యాభై రూపాయలుగా ఉన్నట్టుగా ఫార్మర్ చెప్పారు తర్వాత వాళ్ళు వేసుకున్న భూమి వచ్చేసరికి ఇది మనకి గరక నెలలో మంచిగా వచ్చింది దాంతోపాటు నల్లరేగడి గంట నెలలో కూడా మంచి దిగుబడినయి రెండు రకాల నేలల్లో కూడా మంచి దిగుబడి వచ్చినట్టు ఫార్మర్ చెప్పారు సో అంటే వాళ్ళదే రెండు ల్యాండ్లు ఉన్నాయి ఆ రెండు ల్యాండ్లు కూడా వేయడం జరిగింది సో రెండు ల్యాండ్లో కూడా మంచి దిగుబడి ఇచ్చింది అన్నట్టు ఫార్మర్ చెప్పారు వీళ్ళు సమస్య అయితే ఫేస్ చేయలేదు నల్లి వైరస్ని తట్టుకుంది తట్టుకుంది అనేది రాలేదని చెప్పట్ల వచ్చినా తట్టుకునే దాని శక్తి ఈ సీడ్కు ఉంది మొక్కకు ఉంది సో దాని దగ్గర చర్యలు నేను తీసుకున్నట్టుగా ఫార్మర్ అయితే చెప్పారు సో దాంతోపాటుగా ఎకరానికి వచ్చేసరికి ముప్పై ఐదు గింటాల నుంచి ముప్పై ముప్పై ఐదు క్వింటాలుగా అత్యధిక కొంతమంది రైతులు తీశారు మనం చూసిన ఫీల్డ్ మీకు వెనకన పడుతున్న ఫీల్డ్ ఫార్మర్ వచ్చేసరికి ముప్పై ఐదు నుంచి నలభై క్వింటాల మధ్యలో తీయడం జరిగింది ఈ సంవత్సరం ఎకరానికి వచ్చేసరికి దాంతోపాటు కాయ సైజు కానీ బరువు కానీ క్వాలిటీ కానీ రకాలు కూడా సూపర్ కాయ కాసే విధానం కూడా చిక్కగా కాపొస్తుంది కాయ చెట్టు పెరిగే విధానం కింద నుంచి సైడ్ బ్రాంచెస్ రావడం దాంతోపాటు సబ్ బ్రాంచెస్ కూడా వచ్చి దానికి అధికమైన అంటే గనుపుల మధ్య దూరం కూడా దగ్గర దగ్గరగా ఉండి చిక్కటి కాపు వచ్చింది సో దానివల్ల అధిక దిగుబడితే రావడం జరిగింది అనటుగా మనకు ఫార్మర్ చెప్పారు మీకు పక్క పక్కన ఫోటోలు కూడా యాడ్ చేస్తూ ఉంటాం మీరు చూడొచ్చు సో ఏ విధంగా ఉందనేది సో ఇది మొత్తానికి ఈ కృష్ణవేణి సీడ్స్ స్వర్ముకి సంబంధించిన పూర్తి సమాచారం దీనికి సంబంధించి ఇంకైనా డౌట్లు కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి కమ్యూనిటీలు కూడా పోస్ట్ చేస్తా ఒక నాలుగైదు ఫోటోలు పోస్ట్ చేస్తా వాటి కూడా చూసే ప్రయత్నం చేయండి డౌట్లు అంటే కామెంట్ చేయండి మీకు లేదంటే ఫార్మర్స్ నెంబర్స్ కూడా ఇస్తా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తా లేదంటే వీడియోలో కూడా పెడతా ఈ రెండు ఎక్కడైనా ఉండొచ్చు మీరు ఖచ్చితంగా ఫార్మర్స్కి ఫోన్ చేసి దీని గురించి కనుక్కునే ప్రయత్నం చేయచ్చు మీరు సో ఇది మొత్తానికి వంటి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ బాయ్